బ్యాంక్ ఖాతా లేకుంటే జల్ది నదియుర్రి పోస్ట్ ఆఫీస్ ల ఖాతా తెరిచినా ఏం లేదు ఇక నెల నెల గా టైం కు ఊర్లనే ఉండురి ఎటు ఓకుటే మంచిది ఖర్చులు ఏమున్నాయో చూసుకొని అవసరమైన వాటికే పెట్టుండ్రి మోదాలు మందులు మాకులు తెచ్చుకునొడు మర్చిపోకుర్రి ముచ్చటేందో ఈ పాటికే మా తాతలకు అవ్వలకు జరంత తెలువొచ్చు ముసలోళ్ళు ఖుషి అయ్యే ముచ్చటుళ్ళు జెండా పండుగకి వెళ్ళి కొత్త పింఛన్లు వస్తుందట సర్కారు 10 లక్షల మందికి కొత్తగా ఆసరా ఇస్తారట ఆల్రెడీ ఇస్తున్నోళ్ళు కొత్తగా ఇవ్వాల్సిన వాళ్ళు అందరు కలిపితే 46 లక్షల మంది అవుతారట పింఛన్ తీసుకునేటోళ్ళు అందరికి కొత్త పింఛన్ కార్డులు పంచాలని ఆర్డర్ చేసిండు సీఎం సారు 57 ఏళ్లు దాటిన వాళ్ళు అందరికి పెన్షన్లు ఇస్తామని 4 ఏళ్ల కింద సాటింపేస్తే సీతం దరఖాస్తులు పెట్టుకున్నారు ముసలోళ్ళు ఒంటరి మహిళలు నేత కార్మికులు గీత కార్మికులు అందరికి కలిపి 14 లక్షల దరఖాస్తులు పెడితే 10 లక్షల మంది అర్హులని లిస్టు పైన ఈ 4 ఏళ్ల సంధి ఇగిస్తాం ఆగిస్తామని సీఎం సారు మంత్రులు చెప్పుకుంటూ వచ్చిండ్రు కరోనా తిప్పలని ఆమ్దాని జాలతలేదని ఆపిండ్రు చిత్రం ఏంటంటే ఇన్నోతులు కొత్త పెండింగ్ లో వాడితే పాత పింఛన్లు మాత్రం 3 లక్షలకు మీదనే కట్ అయినాయి వరుసగా 3 నెలలు పింఛన్ తీసుకోలేదని ఊర్లు ఉంటలేరని కాలం చేసిండ్రని పింఛన్లు తీసేసిండ్రట 3-4 ఏళ్ల సంధిగా పైకం అంతా మిగిలినట్టే సర్కార్ కు ఈ లెక్కన చూస్తే కొత్తగా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్న పింఛన్లు 7 లక్షలే అన్నట్టు సర్కార్ కు ఆ పైసలు మిగిలినట్టే ఆలస్యం చేసినందుకు ఈ పైసలు మిగిలినట్టే.